కెలపల్ సుందరరావు గారి వారి సందేశాన్ని ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ గారు ఈ కార్యక్రమాలు చేయడం ఇవాళ కొత్త ఏం కాదు. గతంలో చాలాసార్లు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, డాక్టర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలకి మా గ్రామం నుంచి మా సహకారం ఎప్పుడు ఉండేది. డాక్టర్ గారికి మధ్య లక్ష్మణ్ గారి కంపెనీ గారికి సంబంధం ఈ రోజు కాదండి. లక్ష్మీ గారి మధ్య లక్ష్మీ గారు డాక్టర్ గారి నాన్నగారు కలిసి కంపెనీ డెవలప్మెంట్లో చాలా చొరవ వేసుకొని చాలా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మా గ్రామం నుంచి ఎన్నో సహకారాలు తీసుకెళ్ళి డాక్టర్ గారి నాన్నగారు లక్ష్మీ గారి కంపెనీ అభివృద్ధిలో చాలా భాగస్వామ్య ఉన్నారు. అది గతంలో మా మేము కొంచెం పెద్దవాళ్ళం కాబట్టి మీ గంట ముందు జనరేషన్లో ఉండి వాళ్ళతో కలిసి తిరిగాం కాబట్టి మాకు కొన్ని అవగాహన ఉన్నాయి. అట్లాంటి లక్ష్మీ గారి కంపెనీ డెవలప్ అవ్వడం అనేది వాళ్ళు మళ్ళీ మా ఊరిని గుర్తించి మా ఊరికి సేవ చేయాలనే సేవా కావడం చాలా సందర్భంగా ఈ ఒక్కరోజే కదండి. మేము మా గ్రామంలో చెరువు వేసేటప్పుడు మధ్య లక్ష్మీ గారు దాదాపు 5 లక్షల రూపాయలు చెరువుకు భూమి కొనడానికి విరాళం ఇచ్చున్నాడు. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా మేము మా దేవాలయం ఒక నిర్మాణం చేసుకుంటే మా వెళ్ళికి అడిగితే మాకు ఆయన ఆర్థిక సహాయం చేస్తున్నాడు. మా గ్రామానికి వాళ్ళు ఎప్పుడు అండదండగానే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలా ఉంటూ డాక్టర్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు మొత్తాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మంచి సేవా దృక్పథంతో మా గ్రామానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.